హై ఫోకస్, నేను ఆశ దేశంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. తాజాగా మావోయిస్టులకు కేంద్రం హెచ్చరికను జారీ చేసింది. దేశంలోని మావోయిస్టులందరూ హింసను ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మావోయిస్టులు తరచుగా దాడులు చేస్తుండటంతో పాటు ల్యాండ్ మైన్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లోని 55 మంది మావోయిస్టు బాధితులు తమకు న్యాయం చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలు చేశారు. బస్తర్ శాంతి సమితి పేరుతో ర్యాలీని నిర్వహించారు. మావోయిస్టులు ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ మైన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నామని, వారి నుంచి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు సురక్షితంగా లేరని, ఒంటరిగా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయని వారు నిరసన తెలిపారు. మావోయిస్టు బాధితులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హింసను విడిచిపెట్టాలని మావోయిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో మావోయిస్టులు హింసా సిద్ధాంతాలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని తెలిపిన అమిత్ షా, మావోయిస్టుల సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని 4 జిల్లాలకే పరిమితమైందని వెల్లడించారు. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయని పేర్కొన్న అమిత్ షా, నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు గతంలో నిర్ణయించారని, అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసిందని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తామని మావోయిస్టు బాధితులకు అమిత్ షా భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమిత్ షా మావోయిస్టులను హెచ్చరించారు. దేశంలోని మావోయిస్టులు అందరూ హింసను, ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వారిపై పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. మన దేశంలో ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం చాలా వరకు మావోయిస్టుల సమస్య తగ్గిపోయింది. దేశంలో పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది, కానీ అది కాలక్రమేణా ఇప్పుడు ఛత్తీస్గఢ్కే పరిమితమైంది. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం తరచుగా ఆపరేషన్లు చేపడుతుండటంతో వారి సంఖ్య తగ్గుతోంది. కొందరు మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. మరికొందరు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బాధితులు పెరుగుతుండటంతో వారికి భరోసా కల్పించడమే కాదు, 2026 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడంతో మావోయిస్టు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని మావోయిస్టులు హింసను విడిచి లొంగిపోవాలని, లేదంటే మావోయిస్టుల నిర్మూలనకు ఆపరేషన్ చేపడతామని కేంద్ర హోంమంత్రి హెచ్చరికలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.